పిక్చర్ పెద్ద క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ బీజేపీ అయితే సెల్ఫ్ గోల్ వేసుకుంది. అసలు నాటకాన్ని వారు చెప్పకుండానే చెప్పినట్లయిపోయింది. గులాబీ కమలం పగలు కొట్టుకున్న రాత్రికి కలుస్తుంటాయని అర్థమైపోయింది. రాజీ పడి రాజకీయాన్ని మార్చేశామని వారు ఫీల్ అవుతున్నారేమో, కానీ పోయిపోయి కాంగ్రెస్ చేతిలో పెడుతున్నారని వారికి అర్థం కావడం లేదు. అవును, కాంగ్రెస్ కు టైం బాగా నడుస్తోంది. వారిన్ని తప్పులు చేసినా ఎంతమంది ఎలా కొట్టుకున్నా టైంకి మాత్రం అన్నీ కలిసొస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఒక రకంగా కలిసొస్తే, పొంగులేటి జూపల్లి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరడం మరో రకంగా కలిసొచ్చింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయినట్లుగా ప్రవర్తించడం ఇంకా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. ఈ బీజేపీ ఏంటండి బాబు, కేసీఆర్ సంగతి చూస్తామంటే సంగతులు మాట్లాడుకోవడమా, ఇంకేదో అనుకున్నాం అనే కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో వినపడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసేస్తున్నారనిపించి చేయకుండా ఆగినప్పుడే డౌట్ వచ్చింది ఏదో నడుస్తుందని. అలాగే తర్వాత బీజేపీ సౌండ్ తగ్గించేసింది. అటు అప్పటిదాకా కత్తులు దూసిన కేసీఆర్ కమలం పూలు చూపించడంతో ఆయన మూడ్ కూడా మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడ్డాక తిట్టుకునే తిట్ల ఘాటు పెరగాలి, కానీ అదేంటో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎలాంటి తిట్లు నడవటం లేదు. పైగా కేసీఆర్ కోరినందుకే బండి సంజయ్ ను మార్చినట్లు వినపడుతోంది. బండి సంజయ్ ని మార్చడం వలన బీజేపీకి దెబ్బే తప్పితే ఉపయోగం లేదు. బయట నుంచి వచ్చిన నేతల కోసం బండి సంజయ్ ని మార్చాలనే ప్రచారం మరింత డామేజింగ్ గా ఉంది. కార్యకర్తల మొరేలు దెబ్బతినడం ఖాయం. కేసీఆర్ కి శత్రువు కాంగ్రెసే అని జనం ఫీల్ అయ్యేలా పరిస్థితులు వచ్చేశాయి. మొన్నటిదాకా బీజేపీ కాంగ్రెస్ ను రీప్లేస్ చేశాం, ఇక బీఆర్ఎస్ ను రీప్లేస్ చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ వ్యవహారం రివర్స్ లో నడుస్తోంది. అదిరిపడేలా ప్రసంగాలు మాట్లాడే బండి సంజయ్ ను తీసేసి సాఫ్ట్ గా మాట్లాడే కిషన్ రెడ్డిని పెడితే వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా? పైగా కిషన్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయనే టాక్ ఉంది. మరి ఆయన్ను కూడా కేసీఆర్ రికమెండ్ చేశారేమో తెలియదు. మొత్తం మీద బీజేపీ తన నిర్ణయాలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుంది. చూడాలి మరి ఇంకేమన్నా మ్యాజిక్ చేస్తారేమో. ఇప్పుడు టాక్ ఏంటంటే ఈసారి హంగు వస్తుందని, కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయట. అప్పుడు బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ లేదా ఇద్దరు కలిసైనా గానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంట. అది సంగతి.